ఉమ్మడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధిలో జడ్పీ చైర్పర్సన్ల పాత్ర అభినందనీయమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్న కేసీఆర్ భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఫక్తు రాజకీయాలు చేయకుండా అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ముందుకెళ్లడంతో కొద్దిపాటి ఓట్ల తేడాతో అధికారం కోల్పోయామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్పర్సన్లతో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్ విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కొత్త వచ్చింది, కానీ మీకు ఉన్నంతలో మీ పార్టీలో మీకు ప్రయత్నం చేసిండు. మీ అందరికీ ఒకటి ఆనందిస్తా ఉన్నా, భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా కొనసాగవలసి ఉన్నది, కాబట్టి మనం ముందుకు పోవాలి. ఇక మధ్యలో కొన్ని ఓటములు రాజకీయం ఉన్న తర్వాత జయాలు అపజయాలు ఉంటాయి. అది కూడా పెద్ద బ్రహ్మ పదార్థం లేదు దానిలో. ఇందులో ఆలోచించడానికి దమ్మక్కడబడుతుంది, ఏం లేదు. సింపుల్ ఇస్ ద ఇష్యూ. మనం ఏం చేసామంటే పక్కు రాజకీయాలకో చెన్నారంత రాజకీయాలకో పోకుండా మనకు వచ్చిన పచ్చవాతల అవకాశాన్ని ఎంతసేపు రాష్ట్రం ప్రజలు అని చెప్పి ప్రతి నిమిషం మాత్రం మనం మైండ్ స్పెండ్ చేసి చరిత్రలో లేనటువంటి అద్భుతమైనటువంటి కళలు తెచ్చి అసలు ఆ బాధ పోయింది. మంచినీళ్ళు తెచ్చాం, సాగునీళ్ళు చేసింది, అన్ని రకాలుగా బాగా చేసింది, పేదలను ఆదుకున్నాం, సంక్షేమం చేసింది, అన్నీ మంచి సెట్ అయిపోయింది. జనం ఏమి బాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఇవ్వడం కూడా కష్టము, మనం అడవులు తెవ్వమని హామీ చెప్పాలి, కాబట్టి ప్రజలు మన ట్రాఫర్లతో వస్తామని చెప్పి ఒక ప్లాన్ చేసేద్దాం. చేసి మళ్ళీ అడ్మిట్ పాలసీ మనం ఇస్తాం, అలాస్ పడ వాటికి రైతు బంధు వాళ్ళు పనులు చెప్తున్నారు, పని చేస్తాం, పెంచారు 2000 నాలుగు వెళ్ళి వాళ్ళు కళ్యాణ లక్ష విప్లవం లక్ష రూపాయలు తినకు దానితో మంగారం కలిపిస్తాం అయితే మాట్లాడారు జనం ఏమి మందే కదా. అంత చేంజెస్ ఇంకా రావాల్సిన స్థాయి రాలేదు కాబట్టి, ఎంత మెచ్యూరిటీ ఉండాలో లేదు కాబట్టి, కొంతమంది ప్రగతి కాదు ఉండరు కదా అత్యాసరాలు. వాళ్ళు ఏం చేసిందంటే అన్నీ వచ్చేసి ఇంటికి వచ్చిన కానీ జరిగిపోతుంది, వచ్చిన మంచి లేకపోతే వచ్చిన మంచి ఇంట్లో నల్లనే వచ్చాయి, ప్రతి ఇంట్లో నల్లనే ఉంటుంది, ఇక సాగు అవ్వకపోతే అన్ని బాగుంటుంది, రైతు మంది కూడా అది ఎక్కువ ఆడిపోతే. కాబట్టి కొద్దిమంది అత్యాశపడి వాళ్ళు చేయగలరు. దాంట్లో జస్ట్ 1.8% తేడాతో మనం డిఫీట్ అయిన ఎన్నికలు. ఇది మంచిది లాభిస్తూ మన పార్టీ కూడా మంచి పొరపాటు. మన ఒక పెద్ద రాజకీయ సంస్థ, ఒక సమర్థవంత పార్టీ, రాజకీయాల్లో రాజకీయ ప్రక్రియ అన్నప్పుడు నిరంతర ప్రవాహం ప్రజా జీవితంలో ఒకసారి రావాలనుకున్నప్పుడు రాజకీయం మనం అంటాం, ఇంగ్లీష్లో దాన్ని పబ్లిక్ లైఫ్ అంటాం. పబ్లిక్ లైఫ్ అనేది ఒక జీవితంలో ఒకసారి ఇచ్చుకున్న తర్వాత ఏ స్థానంలో ఉన్నా ఏ పద్ధతిలో ఉన్నా పనిచేస్తూనే ఉండాలి. నేను అద్భుతంగా ఒకవేళ చాలా పెద్ద పదవుల నుండి ఓడిపోతుంది, ఏం చేయడం కూర్చున్న కానీ లెటర్స్ రాసుకుంటేనే ఇంట్లో వచ్చింది. ప్రజల అవసరాల మీద, ప్రజల ఇష్టాల మీద దీప స్టడీ చేసుకుంటూ అద్భుతమైన వ్యాసాలు లెటర్స్ రాసి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంది కూర్చున్న కానీ. అంటే ప్రజా జీవితంలో పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేద్దాం అనే ఉద్దేశం కానీ మనకు ఉంటే డెఫినెట్గా మనం ఏ పద్ధతిలో ఉన్నా, గవర్నమెంట్లో ఉన్నా, అవుట్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నా, అది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, పనిచేస్తూనే ఉండాలి. అది మన కర్తవ్యం. రాజకీయం అంటే అదే, రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క, జెండా ఉంటుంది లెక్క అనేది రాదు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేసుకుంటే నిజమైన రాజకీయ నాయకుడు, నిజమైన రాజకీయ కార్యకర్త. మీరు చేసిన పాత్ర